ఈ రోజు మీ సందేహం మా సందేశంలో వీడియో క్వశ్చన్. నమస్తే డాక్టర్ గారు, నా పేరు రమ్య, నా వయసు 32 సంవత్సరాలు. నేను ఇంట్లో వంటలు చేస్తూ ఉంటాను. నాకు లో బీపీ అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు నేను మధ్యలో ఉప్పు వేసుకొని తాగుతూ ఉంటాను, అప్పుడు నార్మల్ అయిపోతాను. అలా చేయడం కరెక్టేనా, వేరే ఉపాయం ఏమైనా ఉందా? నమస్కారం రమ్య గారు, మీరు ఎవరిని కలిసినా ఉప్పు ఎక్కువ వేసుకు తాగమనే చెప్తారు. చివరికి చాలామంది డాక్టర్స్ కూడా ఉప్పు ఎక్కువ వాడితే లో బీపీ తగ్గుతుందని చెప్తుంటారు. నేను అసలు ఉప్పు వేసుకోవద్దు, మొత్తం మానేయండి అంటారు లో బీపీ ఉన్న వాళ్ళని కూడా. ఇదేంటి రాజుగారు అనొచ్చు మీరు, అసలు కారణం ఉప్పు కాదండి. మరి నేను అసలు 30 ఏళ్ళ నుంచి ఉప్పు తిన్న నాలాగా కొన్ని వేల మంది ఫాలోవర్స్ ఉప్పు తినకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి ఎప్పుడు లో బీపీ వచ్చి ఒక్కసారి కూడా కళ్ళు తిరిగి కింద పడట్లేదు ఎవరు కూడా. అసలు రీజన్, మంచినీళ్ళు తక్కువ తాగే వారికి బీపీ డౌన్ అవుతుంది. అందుకని తాత్కాలికంగా డౌన్ అయ్యి కళ్ళు తిరిగా సమస్య నుంచి మీరు బయటపడటానికి ఉప్పు కలిపిన మజ్జిగ యువత త్రాగుతున్నారు. ఉప్పు తాత్కాలికంగా ప్రెషర్ని పెంచుతుంది, మళ్ళీ 3-4 గంటల డౌన్ అవుతుంది, మళ్ళీ ఉప్పు కలిపి త్రాగుతున్నారు. పర్మనెంట్ సొల్యూషన్ మంచినీళ్ళు తాగటం. ఏ ఒక్కరైతే మంచినీళ్ళు బాగా తక్కువ తాగుతుంటారో వాళ్ళందరికీ ఇట్లాంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి. అసలు రీజన్ మంచినీళ్ళు తక్కువ తాగటం. రెండవది ఆహారం సరిగా తినకపోవటం. ఈ రెండు కారణాల వల్ల బీపీ డౌన్ అవ్వటం, కళ్ళు తిరగటం అనే సమస్యలు ఉంటాయి. అంచేత మీరు ప్రతిరోజు 4 లీటర్ల నుంచి 5 లీటర్ల మంచినీళ్ళు మధ్య త్రాగటానికి ప్రయత్నం చేయండి. మేము చెప్పే క్రమ పద్ధతిలో 3 పూట్ల ఆహారం సరిపడా తీసుకోండి. ఈ రోజు నుంచి ఇక మీరు మజ్జిగలు ఉప్పేసుకు తాగటం కానీ కూరల్లో అదనంగా కలుపు తినటం కానీ చేయకండి. ఈ 4 లీటర్ల నీరు ఏ రోజు తాగుతారో ఆ రోజు నుంచి మీరు కనుక పడిపోతే నన్ను అడగండి, పూచి నాది. ఫస్ట్ డేనే మీకు రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది నేను 30 ఏళ్ళని చెప్పే విషయం ఇది. కార్డియాలజిస్టులు కూడా ఇట్లాంటి విషయాలు ఈ మధ్య చెప్పడం కూడా జరిగింది స్పష్టంగా. అసలు లో బీపీ అనేది వైద్య పరిభాషలో ఇంతవరకు ఏ పుస్తకంలో రాసిలేదు. ఏ డాక్టర్ లో బీపీ అనే హెడ్డింగ్ పెట్టుకుని ఉండే చదవరు. నీళ్లు తాగక బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరుగుతాయి తప్ప అదేం జబ్బు కాదు. అసలు లో బీపీ ఉప్పుకి సంబంధం లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే తెలుసో తెలియకో మనం ఉప్పు అట్లా ఎక్కువ తినేస్తున్నాం. అంటే మనం తినే ఉప్పు కూడా ఇంకా చాలట్లేదండి. అంటే 10 గ్రాములు ప్రొద్దు నుంచి రాత్రి దాకా అన్నింటిలో వేసుకు తిన్నా ఇంకా చాలట్లేదా? అంతా చాలకే కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటే ఇంకెట్లా మనకి? అసలు ఏ జంతువు ఉప్పు తిందు? మరి అవన్నీ కళ్ళు తిరిగి కింద పడుకోవాలి జంతువు లోకం అంతా కూడా. మరి వాటికి లో బీపీ అనేది ఒక్కరోజు ఉండదు. అసలు ఉప్పు తినిన వాటికి లేదు, ఉప్పు తినే మనకు జబ్బు అంటే అది యథార్థమా లేదా ఆలోచించండి ఒక్కసారి. అందుచేత మంచినీళ్ళు బాగా తాగండి అమ్మా, ఆహారం 3 పూట్ల బాగా తీసుకోండి. మీ సమస్యకి ఈ రోజు నుంచే పరిష్కారం లభిస్తుంది. మీరు 1 డేలోనే రిజల్ట్ పొందుతారు. 4 లీటర్ల మంచినీళ్ళు త్రాగిన రోజు నుంచే మీకు కళ్ళు తిరగటం ఆగిపోతాయి, కింద పడటం ఆగిపోతుంది.